తిరుమల తిరుపతి దేవస్థానంలో ఏదైతే గత ప్రభుత్వం క్షమించరానటువంటి పాపం చేసిందో దానికి సంబంధించినటువంటి అనేక ఆధారాలు ఇప్పటికే ప్రజల ముందు ఉంచుతూ ఉన్నాం. ఏ విధంగా కుట్రపూరితంగా అన్నీ తెలిసి చేసినటువంటి పాపం ఇది. ఏఆర్ డైరీ అనేటటువంటి ఒక సంస్థను అడ్డం పెట్టుకుని లడ్డూ తయారీలో ఎంతో పవిత్రంగా మనందరం భావించినటువంటి స్వామివారి ప్రసాదం లడ్డూ తయారీలో కలుషితమైనటువంటి నెయ్యి, అది కూడా యానిమల్ ఫ్యాట్స్తో కలుషితమైనటువంటి నెయ్యిని వాడటం అనేది ఎంత క్షమించరానటువంటి పాపమో మనందరికీ తెలుసు. కోట్లాది మంది హిందువుల మనోభావాలు దెబ్బతిన్నాయి. దానికి సంబంధించి ఈ కుట్ర ఏ రకంగా జరిగింది, ఏఆర్ ఫుడ్స్కి సంబంధించినటువంటి ఇంకా అనేక రకాలైనటువంటి వాస్తవాలు, ఆ డైరీకి సంబంధించి ఏ రకంగా ఇదంతా చేశారన్న దాని మీద ఇవాళ కొన్ని డాక్యుమెంట్స్ ఈరోజున ప్రదర్శిస్తున్నాం. ముందుగా ఒకసారి మనం చూసినట్లయితే ఇది తిరుమల తిరుపతి దేవస్థానం. వాళ్ళు 10 లక్షల కిలోలు నెయ్యి, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యి అంటే 1000 టన్నులు. 10 లక్షల కిలోలు అంటే 1000 టన్నుల ఆవు నెయ్యి సరఫరాకి సంబంధించినటువంటి కాంట్రాక్టు ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్లో ఉన్నటువంటి తమిళనాడులో ఉన్నటువంటి సంస్థకి ఇవ్వటం జరిగింది. దీని యొక్క విలువ 31 కోట్ల 98 లక్షలు ఈ కాంట్రాక్ట్ యొక్క విలువ. దానికి సంబంధించినటువంటి డాక్యుమెంట్ ఇది. అంతేకాకుండా మనం ఒకసారి చూసినట్లయితే దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ కూడా ఇవాళ మీ ముందు చూపిస్తూ ఉన్నాం. ఈ ఏఆర్ డైరీకి పర్చేజ్ ఆర్డర్ మే 15, 2024 ఇచ్చారు. మే 15, 2024 పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంట్ కూడా చూడండి, అంటే టెండర్ పిలిచిందేమో మార్చి 12, టెండర్ ఫైనలైజ్ చేసింది మే 8, 2024, పర్చేజ్ ఆర్డర్ ఇచ్చింది మే 15, అగ్రిమెంట్ చేసుకుంది జూన్ 11. అంటే కరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించడానికి ఒక రోజు ముందు ఆదరాబాదరాగా అగ్రిమెంట్ కూడా చేసేశారు. పర్చేజ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత అగ్రిమెంటు స్టాంప్ పేపరు 11 జూన్, కరెక్ట్గా ఒక రోజు ముందు. అంటే ఇదంతా ఎంత పకడ్బందీగా ప్రీప్లాన్డ్గా చేశారో చూడండి. అంతేకాకుండా ఇది టెక్నికల్ ఎవాల్యుయేషన్ డాక్యుమెంట్, ఏఆర్ డైరీ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ దిండిగల్. ఏ సంస్థ అయినా సరే తిరుమల తిరుపతి దేవస్థానానికి నెయ్యి సరఫరా చేయాలంటే ఆ ప్లాంట్ని టీటీడి యొక్క టెక్నికల్ కమిటీ వెళ్ళి సందర్శించి వాళ్ళ రిపోర్ట్ ఇవ్వాలి. ఆ ప్లాంట్లో ఉన్నటువంటి కెపాసిటీ ఎంత, వాళ్ళకి నిజంగా నెయ్యి సరఫరా చేసేటటువంటి సామర్థ్యం ఉందా, వాళ్ళ దగ్గర ఎటువంటి ఎక్విప్మెంట్ ఉంది, వాళ్ళు ఎంతెంత నెయ్యి సరఫరా చేస్తూ ఉన్నారు, ఇవన్నీ ఒక టీం వెళ్ళి పరిశీలించి రిపోర్ట్ ఇవ్వాలి. ఆ రకంగా ఒక టీము 9వ తేదీన 2023 ఒక టీము ఏఆర్ ఫుడ్స్కి వెళ్ళింది. అంటే గతంలో కూడా మార్చి 12 వీళ్ళు విడుదల చేసినటువంటి ఒక టెండర్కి ముందు ఇంకొక టెండరు రిలీజ్ చేయటం జరిగింది. ఆ సందర్భంలో టెక్నికల్ కమిటీ వెళ్ళి పరిశీలించినటువంటి నివేదిక. దీనిలో మీరు చూసినట్లయితే ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఇక్కడ మీరు అందరూ చూడాలి. సప్లై ఆఫ్ రెలవెంట్ కమోడిటీ ఎక్స్పీరియన్స్ ఇన్ 1 ఇయర్స్ పీరియడ్. సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సంస్థ ఎంత నెయ్యి సరఫరా చేసింది అన్న ఒక కాలం దగ్గర 2022-23లో ఎంత సరఫరా చేశారండి, 14,940 కిలోలు. 14,940 కేజీలు ఒక సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సరఫరా చేసింది. అంటే 14 టన్నులు, సుమారుగా 15 టన్నులు ఒక సంవత్సర కాలంలో ఏఆర్ డైరీ సరఫరా చేసింది. ఎంత అండి, 15 టన్నులు. అటువంటి ఒక సంస్థకి 6 నెలల కాలంలో 1000 టన్నుల సరఫరా చేసే కాంట్రాక్ట్ ఏ రకంగా ఇస్తారండి?
అంటే మీకు తెలుసు ఏఆర్ డైరీకి 1000 టన్నుల నెయ్యి సరఫరా చేసే సామర్థ్యం లేదు అని తెలుసు. మీ టీటీడీ కమిటీ, టెక్నికల్ కమిటీయే చెప్పింది ఆ మాట. 2023-24 సంవత్సరంలో వీళ్ళు నవంబర్లో వెళ్ళే టైంకి, అంటే సుమారుగా 1-7 నెలల కాలంలో వాళ్ళు సరఫరా చేసింది 8100 కిలోలు, అంటే 8 టన్నులు. 2022-23 సంవత్సరం మొత్తం మీద సరఫరా చేసింది 15 టన్నులు. 2023-24లో 1-7 నెలల కాలానికి సరఫరా చేసింది 8 టన్నులే. అటువంటి సంస్థకి ఏమండి జగన్ రెడ్డి గారు సత్యమేవ జయతే అని ట్వీట్లు పెడుతున్నారు కదా, ఇది పెట్టండి సార్ ట్వీటు, ఈ డాక్యుమెంట్ పెట్టండి, మీకు దమ్ముంటే ట్వీట్ చేయండి, ఇదిగో మేము అతి గొప్పగా సెలెక్ట్ చేసిన సంస్థ, సంవత్సర కాలంలో 15 టన్నుల నెయ్యి సరఫరా చేసింది అని చెప్పి ఇది ట్వీట్ చేయండి సార్. అంతేకాకుండా ఇదే రిపోర్ట్లో ఇంకా విస్తుపోయేటటువంటి అంశాలు ఇక్కడ మీరు చూసినట్లయితే, అది సరఫరాకు సంబంధించి, ఏది ట్యాంకర్ల ద్వారా కానీ ఏదైనా సంస్థకు సరఫరాకు సంబంధించి, అసలు టోటల్ ప్రొడక్షను అంటే ఏఆర్ డైరీ అనే సంస్థ ఇట్లా టీటీడీ కానీ ఇటువంటి బల్క్ ఆర్డర్సే కాకుండా వాళ్ళు 1/4 కిలో ప్యాకెట్లు, 1/2 కిలో ప్యాకెట్లు మామూలు రిటైల్ మార్కెట్లో కూడా అమ్ముతారు కదండి, సో అవన్నీ కూడా కలుపుకుందాం. అవన్నీ కలుపుకొని వాళ్ళ ప్రొడక్షన్ కెపాసిటీ చూడండి. ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ ఫర్ ప్రొడక్షన్ ఆఫ్ కౌ ఘీ అట్లీస్ట్ ఫర్ 1 ఇయర్ పీరియడ్, వాళ్ళు 1 సంవత్సర కాలాన్ని పరిశీలిస్తే, అక్టోబర్ 2022 నుంచి సెప్టెంబర్ 2023 వరకు పరిశీలిస్తే 16,300 కేజీస్ టు 16,900 కేజీస్ పర్ మంత్, అంటే ఒక నెలకి 16.3 టన్నుల నుండి 16.9 టన్నుల వరకే వాళ్ళ టోటల్ ప్రొడక్షన్. ఏది టోటల్ ప్రొడక్షను, నెలకి 16 టన్నుల టోటల్ ప్రొడక్షన్ సామర్థ్యం కలిగిన సంస్థకి వీళ్ళు ఏం కాంట్రాక్ట్ ఇచ్చారండి, 1000 టన్నులు. 6 నెలల్లో 1000 టన్నులు మీరు ఇచ్చేయండి అని చెప్పి పాపం అత్యంత నమ్మకంతో ఇచ్చారు సార్. ది గ్రేట్ జగన్ రెడ్డి ప్రభుత్వం, కరుణాకర్ రెడ్డి చైర్మన్గా వీళ్ళు ఇదిగోండి చేసినటువంటి పాపానికి సంబంధించినటువంటి ఆధారాలు. ఇంకొక ఫ్యాక్ట్ అద్భుతమైనటువంటి, ఇవన్నీ నిజంగా విస్తుపోయేటటువంటి నిజాలు. దీనిలో ఘీ స్టోరేజ్ కెపాసిటీ, ఆ సంస్థలో ఉన్నటువంటి ఘీ స్టోరేజ్ కెపాసిటీ ఎంత అని ఉన్నప్పుడు ఇక్కడ చూసారా, స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ 6 KL, 6 కిలోలీటర్స్ అంటే 6 టన్నులు. ఆ సంస్థలో ఉన్నటువంటి స్టోరేజ్ ట్యాంక్ కెపాసిటీ టోటల్ 6 టన్నులు. ఇవాళ టీటీడీకి సరఫరా అయ్యేటటువంటి ఒక్కొక్క లారీ 16 టన్నుల లారీ వస్తుంది ఘీ. 6 టన్నుల స్టోరేజ్ కెపాసిటీ ట్యాంకుతో మీరు 16 టన్నుల లారీ అసలు ఎలా ఫిల్ చేస్తారు సార్? కామన్ సెన్స్తో ఆలోచించండి. ఇప్పుడు నా ప్లాంట్లో కేవలం 6 టన్సే నాకు స్టోరేజ్ అండి, 6 టన్స్ స్టోరేజ్తో 16 టన్నుల లారీని ఎలా ఫిల్ చేస్తాను నేను? అది సాధ్యమేనా? అసలు సాధ్యమయ్యేటటువంటి పని కాదు. అంటే వీళ్ళకి అసలు నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదు, సరఫరా చేసే సామర్థ్యం లేదు, స్టోరేజ్ చేసే సామర్థ్యం లేదు అని చెప్పి టీటీడీ వాళ్ళ అఫీషియల్ టెక్నికల్ రిపోర్ట్ ద్వారానే మనకి చాలా స్పష్టంగా తెలుస్తుంది. అటువంటి ఒక సంస్థకి ఏ కుట్రలో భాగంగా ఇచ్చారు సార్? ఇది కుట్రగాక, ఇది తెలిసి చేసినటువంటి పాపం కాక ఇంకేంటని అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఇంకా మరిన్ని వాస్తవాలు ఇది చూడాలి మీరు. ఇది ట్యాక్స్ ఇన్వాయిస్ అండి, ఏఆర్ డైరీ వాళ్ళ ట్యాక్స్ ఇన్వాయిస్. ఏఆర్ డైరీ వాళ్ళు మొత్తం 8 ట్యాంకర్లు సరఫరా చేశారు. మొదటి 4 ట్యాంకర్లు వాడటం జరిగింది, సెకండ్ బ్యాచ్ క్వాలిటీ మీద కంప్లైంట్స్ రావడంతో అది మనం ల్యాబ్కి పంపించాలంతా తెలుసు. ఇది చూడండి, ఇదొక మీరు అందరూ ఆశ్చర్యపోయేటటువంటి విషయం. ఇక డేట్ గమనించాలి మీరు అందరూ, ఈ డేట్ చూసారా, జూన్ 4, 2024న బిల్ అయిందండి. ఇది ఏఆర్ ఫుడ్స్ వాళ్ళ బిల్, ఇది జూన్ 4, 2024న మొదటి ట్యాంకర్ బయలుదేరింది, బిల్ అయి చూశారు కదా. ఇప్పుడు నెక్స్ట్ డాక్యుమెంట్ చూడండి మీరు. ఈ నెక్స్ట్ డాక్యుమెంట్ చూస్తే కనుక ఇదిగోండి, జూన్ 4న బయలుదేరింది కదండి ట్యాంకు, తిరుమల కొండపైకి ఎప్పుడు చేరుకుంది,
12/6/2002 స్టాంపు, ఇన్ గేట్ దగ్గర స్టాంపు, స్టోర్ దగ్గర రిసీవ్ చేసుకున్నది 14/6/2024. జూన్ 4 ఎక్కడ బయలుదేరిందండి? దిండిగల్లో, తమిళనాడులో ఉన్నటువంటి దిండిగల్లో. దిండిగల్ నుంచి తిరుమలకి ఎంత దూరం? 500 కిలోమీటర్లు. 500 కిలోమీటర్ల దూరాన్ని అంటండి మన ఏఆర్ ఫుడ్స్ లారీ, డైరీకి చెందినటువంటి లారీ 500 కిలోమీటర్లు కవర్ చేయడానికి 8 రోజులు పట్టిందంట. 8 రోజులు అండి. 500 కిలోమీటర్లు అంటే ఉదాహరణకి విజయవాడ నుంచి శ్రీకాకుళం, విజయవాడ నుంచి శ్రీకాకుళం వెళ్ళాలంటే 8 రోజులు పట్టుద్దా ఒక లారీకి? మహా అయితే ఒక రోజు లేదంటే 2 రోజులు, ఏదైనా మధ్యలో బ్రేక్ తీసుకుంటే మ్యాక్సిమం 2 రోజుల్లో తిరుమల చేరుకోవాల్సిన లారీ 8 రోజులు ఎక్కడెక్కడ తిరిగింది సార్? ఎక్కడెక్కడ తిరిగిందండి బండి? 8 రోజులు పట్టుద్దా? 500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయడానికి 8 రోజులు పడుతుందా? అంటే ఏఆర్ ఫుడ్స్ నుంచి బయలుదేరినటువంటి లారీ ఇంచుమించు ఖాళీయే. ఊరికి నా అక్కడ బిల్ చేయటం, ఖాళీ లారీని దోల్టం, ఎందుకంటే వాళ్ళ కెపాసిటీ లేదు కదా. ఇందాకే ప్రూవ్ చేసాం వాళ్ళకి అసలు 16 టన్నుల లారీని నింపే కెపాసిటీ లేదు. అందుకని ఊరికినే బిల్ చేసి ఆ లారీ ఈ కల్తీ చేసే గోడౌన్లన్నీ తిరిగింది అది, అంతే కదా. 8 రోజులు ఎక్కడ తిరుగుతుంది సార్? 9 రోజులు ఎక్కడ తిరుగుతుంది బండి? తిరగాల్సిన అవసరం ఏంటి? ఏఆర్ ఫుడ్స్ పేరుతో బిల్లులు తయారు చేసి మీకు కావాల్సిన చోటల్లా తిప్పి బండిని 9వ రోజు కొండపైకి తీసుకొస్తారా? దేనికి సార్? దేనికి తిరిగింది బండి? 8-9 రోజులు ఎక్కడెక్కడ తిరిగింది బండి? అదే కదా. ఇవాళ అందుకనే మేము సిట్ వేసాం. ఇవాళ న్యాయస్థానం కూడా ఒక డైరెక్షన్ ఇస్తుంది, వదిలిపెట్టేదే లేదు. ఈ బండిని ఎక్కడెక్కడ తిప్పారో, ఎక్కడెక్కడ ఏమేమి కొవ్వు కలిపారో, ఏ గోడంలో దాచిపెట్టిన కొవ్వు ఎక్కడెక్కడ కలిపారో, ఆ కొవ్వుని నింపి గుడి దగ్గరికి కొండపై తీసుకురావడానికి 8 రోజులు టైం కావాలి. మీకు ఒక ట్యాంకర్ కాదండి, అన్ని ట్యాంకర్లు కూడా, ఏ ట్యాంకర్ అయినా చూడండి మీరు, మీకు ప్రతిదీ కూడా ప్రతిదీ డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్ చూపిస్తున్నాయి వాళ్ళు మీకు. ఎందుకంటే ఈ పాపాత్ములు చేసినటువంటి పాపం ప్రతి ఒక్కరికి అర్థం అవ్వాలి. ఇది చూడండి, ఇది బిల్డ్ డేట్ ఎంత అండి? జూన్ 11 సెకండ్ ట్యాంకర్, ట్యాంకర్ నెంబర్ TN02BA9459 జూన్ 11 ఏఆర్ ఫుడ్స్ నుంచి బయలుదేరినట్టు బిల్ చేశారండి. ఈ బండి ఎప్పుడు చేరుకుందో తెలుసా కొండ మీదకి? అది కూడా చూపిస్తా ఇప్పుడు. ఇదిగోండి ఎప్పుడండి డేటు, 20వ తారీఖున ఇన్గేట్లోకి వచ్చింది, 24న స్టోర్ దగ్గరికి వచ్చింది. అంటే 11వ తేదీన దిండిగల్లో బయలుదేరిన బండి తిరుమల కొండ మీదకి 20వ తేదీ చేరుకుందండి. 9 రోజులు మళ్ళీ రౌండ్ వేశారు వీళ్ళకి కావాల్సిన కల్తీ అంతా నింపుకోవడానికి మళ్ళీ 9 రోజులు. అంటే ఏమన్నా ఎడ్ల బండి అనుకున్నారా ఏంటండి? ఎడ్ల బండి మీద తీసుకొస్తా ఉన్నారు మీరు 500 కిలోమీటర్ల దూరానికి 9 రోజులు. ఇది సెకండ్ ట్యాంకర్కి 9 రోజులు. అదేవిధంగా ఇదిగోండి 3వ ట్యాంకర్ AP26TC4779 19/6/2024 బయలుదేరింది ఏఆర్ ఫుడ్స్లో డైరీలో. అది ఎప్పుడు చేరుకుందండి? 25వ తేదీ చేరుకుంది, 25 జూన్. మళ్ళీ వారం రోజులు పట్టింది. అదేవిధంగా ఇదిగోండి 4వ ట్యాంకర్ జూన్ 27 బయలుదేరింది, TN02BA9549 జూన్ 27 బయలుదేరింది దిండిగల్లో. ఎప్పుడు చేరుకుంది? జూన్ 27 బయలుదేరిన బండి 4వ తేదీన చేరుకుంది. ఇన్గేట్ టైము, స్టోర్కి 12 వచ్చింది. అంటే ఇట్లా 500 కిలోమీటర్ల దూరాన్ని కవర్ చేయటం కోసం ప్రతి ట్యాంకరు ఎందుకు 9 రోజులు, 10 రోజులు, వారం రోజులు దేనికి తీసుకుంటా ఉంది? మీరు దాన్ని కల్తీ చేయటానికి కాకపోతే ఆ బండిని ఎక్కడెక్కడ తిప్పారు? ఇవాళ సూటిగా మేము డాక్యుమెంటెడ్ ఎవిడెన్స్తో మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు ఇవి కూడా ట్వీట్ చేయండి, ఇవి కూడా ట్వీట్ చేయండి సార్. ఇట్లా మేము ఏరి కోరి తెచ్చుకున్నటువంటి ఏఆర్ డైరీ ఒక్కొక్క బండి 500 కిలోమీటర్లు కవర్ చేయడానికి జెట్ స్పీడ్లో
తొమ్మిది రోజులు పట్టింది, పది రోజులు పట్టిందని ట్వీట్ చేయండి సార్. అంతేకాకుండా ఈ రోజున మీకు టెస్ట్ రిపోర్ట్, తిరుమల పైన ఉన్నటువంటి ల్యాబొరేటరీ టెస్ట్ రిపోర్ట్ ఏదైతే ఉందో దానికి సంబంధించినటువంటి కాపీ, ఈ నాలుగు లారీలు మొదట వచ్చినటువంటి నాలుగు లారీలకు సంబంధించి టెస్ట్ రిపోర్ట్స్లో చాలా స్పష్టంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ టెస్టింగ్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్, అంటే తిరుమల కొండపైన కొవ్వు పదార్థాలు ఇతరత్రా కలిపేటటువంటి అడల్ట్రేషన్కి సంబంధించినటువంటివి డిటెక్ట్ చేసే అవకాశం లేదు, అందుకనే మేము ఎన్డీడీబీకి పంపించామని చెప్తున్నాం కదా. వీళ్ళు దాన్ని కూడా ట్విస్ట్ చేస్తూ ఉన్నారు. అక్కడ అద్భుతమైన ల్యాబొరేటరీ ఉంది, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా ఆయన హయాంలో తిరుమల కొండపైన అసలు ఎక్స్ట్రాడినరీ ల్యాబొరేటరీ క్రియేట్ చేశారంట. ఏంటంటే ఎక్స్ట్రాడినరీ ల్యాబొరేటరీ, ఫ్యాటీ యాసిడ్ కాంపోజిషన్ టెస్టింగ్ ఫెసిలిటీ నాట్ అవైలబుల్ సార్. అయ్యా జగన్ రెడ్డి లేదని చెప్తా ఉంది ఆ రిపోర్టు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఎన్డీడీబీ సహకారంతో మోస్ట్ అడ్వాన్స్డ్ ల్యాబొరేటరీ ఇవాళ పెడతా ఉన్నారు తిరుమల కొండపైన. ఈ పాపాలన్నీ చూసిన తర్వాత, ఇటువంటి పాపాలకి ఒడిగట్టే అంశాన్ని గమనించిన తర్వాత ఇవాళ మేము పెడతా ఉన్నాం. ఆ రకంగా చాలా స్పష్టంగా ఒకసారి మీరు అర్థం చేసుకోండి. నిన్ననే మేము విడుదల చేసినటువంటి ఒక డాక్యుమెంట్ ద్వారా ఏం తేలింది, ఇదే ఏఆర్ డైరీ సంస్థ 408 రూపాయలకి సరఫరా చేయటం మాకు ఇష్టం లేదు, మేము చేయలేము అని చెప్పిన సంస్థ 6 నెలలు తిరగకుండానే 319 రూపాయలకి మేము సరఫరా చేస్తాము, అది కూడా 10 లక్షల కిలోలు నెయ్యి సరఫరా చేస్తామని ముందుకు రావటం, దాని వెనక కుట్ర లేకుండా వాళ్ళు ముందుకు వస్తారా? రెండోది, ఇప్పుడు నేను క్లియర్గా ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశానో, వాళ్ళకి కెపాసిటీస్ లేకపోయినా సరే, వాళ్ళకి ఉత్పత్తి సామర్థ్యం లేకపోయినా సరే, టీటీడీ రిపోర్ట్ ఇంత స్పష్టంగా వాళ్ళ కెపాసిటీస్ అన్నీ చెప్పినా సరే, ఇది కుట్రలో భాగంగా ఏఆర్ డైరీకి ఈ కాంట్రాక్ట్ కట్టబెట్టడం కాకపోతే మరేంటి అని అడుగుతా ఉన్నాం. ఇవాళ సంవత్సరం మొత్తం మీద 15 టన్నులు సరఫరా చేసిన వాళ్ళు, నెలకు అసలు 16 టన్నుల కంటే ఉత్పత్తి సామర్థ్యం లేనటువంటి ఒక కంపెనీ, ఏ రకంగా మీరు 1000 టన్నుల నెయ్యిని 6 నెలల కాలంలో సరఫరా చేస్తుందని మీరు అనుకున్నారు? అంటే మీ ఆలోచన ఏంటి? ఎలాగూ ఏఆర్ డైరీలో అసలు మ్యానుఫ్యాక్చరింగే లేదు. ముందే ఇది కూడా చూడండి, దీన్ని బట్టి ఏమర్థం అవుతోంది, ఏఆర్ డైరీలో అసలు ఉత్పత్తి చేసే ఆలోచనే వీళ్ళకి లేదు. వీళ్ళ ఆలోచన అంతా కూడా బయట ఎక్కడో ఏఆర్ డైరీని ముందు పెట్టి వాళ్ళ పేరుతో బిల్లులు కొట్టించి బయట ఎక్కడో నింపుకుని తీసుకురావటానికి కాకపోతే మరేంటి? ఇదే కదా మీ దుర్బుద్ధి. మీరు తెలిసి చేసిన పాపం కాకపోతే మరేంటిది? వాళ్ళకి ప్రొడక్షన్ కెపాసిటీ లేదని తెలుసు, సరఫరా చేసే కెపాసిటీ లేదు, డెలివరీ సిస్టమ్ లేదు, స్టోరేజ్ కెపాసిటీ లేదు, ఇవన్నీ లేవు అని తెలిసి మీరు ఆ కంపెనీకి ఇచ్చారంటే అసలు మీరు ఏఆర్ డైరీలోనే ఆ నెయ్యి మ్యానుఫ్యాక్చర్ చేయలేదు. దీన్ని బట్టి చాలా క్లియర్గా అర్థమవుతోంది. కేవలం ఆ పేరుతో బిల్లులు కొట్టించారు, ఇన్వాయిస్లు పెట్టారు, ఆ కంపెనీకి టెండర్ కట్టబెట్టి బయట ఎక్కడో నింపుకొని తీసుకొచ్చినటువంటి నెయ్యి అది, మీకు కావలసినటువంటి వ్యర్థాలతో కలుషితం చేసి కేవలం డబ్బులు గుంజుకోవడం కోసం. దాదాపుగా ఈ కాంట్రాక్ట్ విలువ కూడా చూసాం కదా, కాంట్రాక్ట్ వాల్యూ సుమారుగా 32 కోట్లు. 32 కోట్లకి కక్కుర్తుబడి, 32 కోట్ల టెండర్కి కక్కుర్తుబడి స్వామివారి సొమ్ము, భక్తులు సమర్పించి స్వామివారికి ఇచ్చినటువంటి డబ్బులు, దీనికోసం కక్కుర్తుపడి ఇంత పాపం చేస్తారా? ఏమయ్య సుబ్బారెడ్డి, టెండర్ కండిషన్స్ దేనికి మార్చావు ఈ పాపానికేనా? ఈ 5 సంవత్సరాల కాలంలో ఎంత మింగేశారా మీరు? జీడిపప్పులు ఎంత మింగారు, కిస్మిస్లు ఎంత, ఇవన్నీ వస్తాయి ఇప్పుడు మొత్తం అంతా కూడా వెలికిది. మీరు చేసినటువంటి ప్రతి ఒక్క పాపాన్ని ఈ రకంగానే బయట పెడతాం. కాబట్టి వాళ్ళు ఈ మీడియా సమావేశం ద్వారా నేను చెప్పదలుచుకున్నది ఒక్కటే,
జగన్మోహన్ రెడ్డి అతని ముఠ టీటీడీ కొండపైన తెలిసి చేసినటువంటి పాపాలకు సంబంధించినటువంటి ఆధారాలు ఇవి. అసలు టీటీడీకి ఏఆర్ డైరీతో వీళ్ళు పేరుతో సరఫరా చేసినటువంటి నెయ్యి ఏదైతే ఉందో అది అసలు ఏఆర్ డైరీలో ఉత్పత్తి కాలేదు, ఆ కంపెనీకి అంత సామర్థ్యం లేదు, ఆ కంపెనీ నుంచి బయలుదేరినటువంటి లారీ తిరుమల రావడానికి 9-10 రోజులు ఎందుకు తీసుకుంటుంది టైము అంటే, మధ్యలో వీళ్ళు ఎక్కడో ఒక సెటప్ ఏర్పాటు చేసుకుని అక్కడ ఈ అడల్ట్రేటెడ్ ఘీ నా బండిలో నింపి తీసుకొస్తా ఉన్నారు అన్నది చాలా క్లియర్గా ఇవాళ ఈ ఆధారాల ద్వారా స్పష్టంగా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి భక్తులందరూ కూడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అన్ని రకాలుగా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. ఇవాళ స్వచ్ఛమైనటువంటి నెయ్యితో, నందిని నెయ్యితో, స్వచ్ఛమైనటువంటి ఆవు నెయ్యితో మళ్ళీ లడ్డూ ప్రసాదాన్ని తయారు చేస్తూ ఉన్నాం. భక్తులు కూడా ఎంతో సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇవాళ గౌరవ సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ కూడా పరిగణనలోకి తీసుకుని ఈ పాపాలు చేసినటువంటి ఎవరిని కూడా వదిలిపెట్టే ప్రసక్తి లేదు. ఇవాళ ఒక్క కరుణాకర్ రెడ్డి, సుబ్బారెడ్డి కాకుండా కింద స్థాయి వరకు వీళ్ళు ఒక నెట్వర్క్ని టీటీడీలో ఏదైతే ఏర్పాటు చేసుకున్నారో ఆ నెట్వర్క్ను మొత్తాన్ని కూడా కూకటి వేళ్లతో సహా పెకిలించే కార్యక్రమాన్ని మేము చేస్తాం. ఆ ముఠానంతా కూడా టీటీడీ నుంచి ఏరువేసే కార్యక్రమానికి ఇప్పటికే శ్రీకారం చుట్టాం. ఏ స్థాయిలో ఉన్నటువంటి ఉద్యోగిని కూడా వదిలిపెట్టాం. మొత్తం సంపూర్ణంగా టీటీడీని ప్రక్షాళన చేసి మళ్ళీ భక్తుల విశ్వాసాలు ఏ రోజు కూడా దెబ్బతినని విధంగా అక్కడ ఒక వ్యవస్థను ఏర్పాటు చేస్తామని మీ అందరికీ మరొకసారి ఈ మీడియా సమావేశం ద్వారా తెలియజేస్తూ జగన్ రెడ్డి పాపాలకు సంబంధించినటువంటి ఆధారాలను కూడా గమనించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.